రిజర్వేషన్ల కోటా కోసం టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతుంది. పార్లమెంటు వాయిదా తర్వాత ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్లమెంటు గేట్ ముందు బైఠాయించారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు ఎంపీలు. రాష్ట్రాలలో ఉన్న పాపులేషన్ ప్రకారంగా ఆ ప్రపోజిషన్ ప్రకారంగా రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి వాళ్ళు ఆనాడు తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది. దీన్ని 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఒక దేశంలో ఇంకో ఒక రాజ్యానికి ఒక లా, ఇంకొక రాజ్యానికి ఇంకొక లా అనే దానికి మేము ఒప్పుకోము. అందరూ అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఒకే లా ఉండాలి, ఏక్ దేశ్ ఏక్ నీతి ఉండాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఎంతసేపు మేము మాట్లాడుతూ ఉన్నాం, మాది కొత్త రాష్ట్రం, రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు మా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మాది 6% ఎస్టీలు అయితే 15% ఎస్సీలు ఉన్నాం. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఒకవేళ ఎస్సీల సంఖ్య 5, ఎస్టీల సంఖ్య 2 అయితే మీరు మార్చుదురా మార్చకపోదురా? రాష్ట్ర ప్రభుత్వానికి మీరు పంపిస్తురా సంకేతాలు లేదా? ఎందుకు మీరు ఇలాంటి దోబూచులు ఆడుతూ ఉన్నారు? ఈ జాతులతోటి, దళిత జాతులతోటి, గిరిజనులతోని మీకు తమాషా కనిపిస్తుందా? ఎన్ని రోజులు ఇట్లా మేము ఈ ఫుట్పాత్ల మీద కూర్చుంటే మాట్లాడాలి? మా నాయకుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మా ప్రభుత్వం, మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మా తీర్మానం చేసి పంపించారు. ఎందుకు దీనికి నాకు సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ చెప్పాలి దీనికి సమాధానం. గత వారం రోజులుగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి, తెలంగాణ ప్రజల ప్రధానమైనటువంటి డిమాండ్లు అయినటువంటి స్టేట్ జాబ్స్లో, స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్ కోటా పెంపు పైన పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడం బాధాకరం. ప్రజల ఆకాంక్షల కోసం చాలా సంవత్సరాలు చాలా ఓపికతో నిరీక్షించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయం చేసుకుని గత వారం రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నాం. ఏది ఏమైనా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సమానంగా రిజర్వేషన్లు ఉండాలి. ఒక రాష్ట్రంలోనేమో తమిళనాడులోనేమో 69%, అది 21 ఏళ్ల సంది ఉన్నది. అదే మహారాష్ట్రలో 52% ఉన్నది. ఏదైనా 9th షెడ్యూల్ పెట్టుకొని ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం, కొందరి దగ్గర ట్రైబల్స్ ఎక్కుంటారు, కొందరి దగ్గర ఎస్సీ ఎస్టీలు ఎక్కుంటారు, కొందరు ఓబీసీలు ఎక్కుంటారు. వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల ప్రకారం, వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుందని దానికోసం మేము పోరాడుతున్నాం. రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రం, దానికి అనుగుణంగానే మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా రాష్ట్రం అటువంటి దళిత, గిరిజన, బీసీ వర్గాల యొక్క జనాభా పెరిగింది. ఆ దమాషా ప్రకారంగానే మా రాష్ట్రానికి ఈ రిజర్వేషన్ పెంచమని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా మేము కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటా ఉన్నాం. ఏదైతే రాజ్యాంగం చెప్పినటువంటి దాంట్లోనే వేరే రాష్ట్రాలకు ఉంది, అటు మహారాష్ట్రలో కావచ్చు లేకపోతే తమిళనాడులో కావచ్చు, దానికి అనుగుణంగానే పెంచమని చెప్పేసి డిమాండ్ చేసిన ఈ ప్రభుత్వం ముందు చెవిటోడు ముందు శంఖం ముదినట్టుగా మాకు కనబడతా ఉంది.